ఏపీలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం కౌంటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నిన్న ఎస్సీసీ నీలం సాహ్ని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 19న నిర్వహించే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను ఆయన ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని ఏపీసీఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు గాను 275 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ లో 41,000 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా 515 జెడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 126 జెడ్పీటీసీలు, 2,371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 515 జెడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది, 7,220 ఎంపీటీసీలకు 18,782 మంది పోటీ చేశారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయ్కాట్ చేసింది. ఇక ప్రాదేశిక ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. మురళి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పరిషత్ ఎన్నికల ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో నిన్న సాయంత్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీలు లేక అడిషనల్ ఎస్పీలు ఆ కౌంటింగ్ కేంద్రాలంతా కూడా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, వచ్చే అభ్యర్థులకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్స్ అన్నింటిని కూడా పరిశీలించి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాధ్యమైనంత వరకు కోవిడ్ నిబంధనలు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా కూడా జిల్లా ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 8వ తేదీన జరిగినటువంటి పరిషత్ ఎన్నికలు 515 జెడ్పీటీసీ స్థానాలు, అదే విధంగా కూడా 7,220 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఏప్రిల్ 10వ తేదీనే కౌంటింగ్ జరగవలసి ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా నోటిఫికేషన్ కు పోలింగ్ టైం కు 4 వారాల గడువు లేదని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు కూడా కౌంటింగ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో దాదాపుగా ప్రతి ఏదైతే ఇప్పటికే ఈవీఎంలు జాగ్రత్త పెట్టినటువంటి ప్రాంతాల్లో అన్ని సెంటర్స్ లో కూడా సుమారుగా 206 కౌంటింగ్ కేంద్రాలు రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా రాజకీయ పార్టీలన్నింటికీ కూడా కొన్ని నియమ నిబంధనలు, కొన్ని సూచనలు చేసి రేపు ఉదయం 6 గంటలకే పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించిన ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ ఆ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 515 జెడ్పీటీసీ స్థానాలకు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది సూచన. థ్యాంక్ యూ మురళి.
ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి మూడు మండలాల కౌంటింగ్ రేపు 19th మనకి సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో అవుతుంది. సో దీనికి సంబంధించి బందోబస్తు ప్లానింగ్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలన్నది కూడా రావడం జరిగింది. సో ఇక్కడంతా కూడా మనకు సెక్యూర్డ్ ఏరియా స్కూల్ ప్రిమైసెస్. సో దీనికి సంబంధించి దాదాపు 200 మందితోటి మనం బందోబస్తు పోస్ట్ చేస్తున్నాము. అయితే దీని సందర్భంగా మనము ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారో వాళ్ళందరూ విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు మార్నింగ్ అందరూ కూడా ఎర్లీగానే వచ్చేసి ఆ ఏజెంట్స్ కానీ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ పోలీస్ వారికి సహకరించాల. ఈ మొబైల్ ఫోన్స్ కానీ, తర్వాత ఒక వాటర్ బాటిల్స్, ఇంక్ బాటిల్స్ ఏది కూడా వాళ్ళు తీసుకొని రాకుండా ఉంటే తీసుకొని రాకూడదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు కూడా వన్స్ ఎవరైతే విన్ అవుతారో ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొసెషన్స్ కానీ విక్టరీ ర్యాలీస్ తీయడానికి లేదు. ఎందుకంటే మనకు దాని మీద స్ట్రిక్ట్గా బార్ ఉంది. 144 సిఆర్పిసి ప్లస్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. అట్లాగే కోవిడ్ రెగ్యులేషన్స్, కోవిడ్ ఇది కూడా మనకు ఉంది కాబట్టి దాని దృష్ట్యా ఎవరు కూడా విక్టరీ ప్రొసెషన్స్ కానీ చేయొద్దని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. సో అందరు కూడా మనకు ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా అయినాయి, ఫైనల్గా కౌంటింగ్ కూడా అంతే పీస్ఫుల్గా అయ్యి బాగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సంబంధిత ఎన్నికల నిర్వహణాధికారులకు ఆదేశించారు. భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని కలెక్టర్ కోటేశ్వరరావుతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. అసలు ఎన్ని ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అని దాంతో మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కోటేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నిటికీ నిన్న ఆనరబుల్ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. నిన్న ఈవినింగ్ అంతా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆదేశాలు అందినాయి. దానిప్పటి నుంచే మేము అన్ని అందరూ ఆర్ఓస్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని, ఈ ఎన్నికల ప్రక్రియలో ఉన్న అందరు అధికారుల్ని మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా, మాస్టర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. రేపు ఇంకోసారి ట్రైనింగ్ కండక్ట్ చేసుకుంటాము. వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అన్నీ చేసుకుని ఉన్నాము, బట్ ఇంకొకసారి వాళ్ళని వార్మప్ చేసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటాము. అదేవిధంగా మొత్తం ఎలక్షన్కి సంబంధించి సీనియర్ అధికారులు, లోకల్గా ఉన్న ఆర్డీఓస్, ప్రతి ఎలక్షన్ను కౌంటింగ్ సెంటర్కు ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లెవెల్ అధికారిని మనం ఇన్ఛార్జ్గా పెట్టుకున్నాం. అక్కడ పనులన్నీ ఎట్లా చేస్తున్నారు ఏంటి, బారికేడింగ్ ఇవన్నీ, సో అన్నిటినీ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అన్నింటిలో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇబ్బంది ఏం లేదు, అన్నింటినీ జాగ్రత్త. సార్, ఈ జిల్లా వ్యాప్తంగా ఎన్ని చోట్ల సెంటర్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసలు ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? మనకు 16 సెంటర్లలో జరుగుతుంది. 44 మంది ఆర్ఓస్ ఉంటారు, 44 మంది ఏఆర్ఓస్ ఉంటారు. అదేవిధంగా కౌంటింగ్ కోసం 80 కౌంటింగ్ కోసం 88 మంది ఏఆర్ఓస్ ఉంటారు. దాదాపుగా 2500 మందిని, 3500 మందిని మనము కౌంటింగ్ స్టాఫ్ని అరేంజ్ చేసుకున్నాము. వాళ్ళకు, సో వాళ్ళందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వాళ్ళ భోజన వసతులు అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తాం. సార్, అదేవిధంగా భద్రతా సిబ్బంది సంబంధించింది, అక్కడ ఇప్పుడు గెలిచిన వాళ్ళు అక్కడ ఏమైనా హంగామా చేయడం అలాంటివి ఏమైనా దానిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలక్షన్ కమిషన్ క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చిందండి, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. దానికి గైడ్ లైన్స్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా మనము ఎవరైనా ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ కౌంటింగ్ హాల్లోకి వెళ్ళేటానికి ఐదర్ అయినా 2 డోసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికేట్ అన్న చూపించాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఆ రోజు ఇమ్మీడియట్గా మేము ఇమ్మీడియట్గా యాంటీజెన్ టెస్ట్ చేస్తాము, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. అదన్నా చేయించుకోవాలి. రేపు అన్నీ మనం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి పిహెచ్సిలో ఒక ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉంచేసాము. రేపు ఈ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళిపోయి ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవచ్చు. సార్, చివరి చెప్పండి, పోలీసు సహకారం ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళ ఎంతమంది వాళ్ళు పోలీసులు ఏమైనా అంటే పోలీసులు ఎంతమంది పెడతారు డిప్లాయ్ చేయాలనేది ఎస్పీ గారు చేస్తారు. కానీ బట్ మాకు మనకున్న 16 సెంటర్లలో వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. ఇది అందరం కలిసి చేసుకునేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ కావాల్సిన విధంగా 144 సెక్షన్ పెడతాము దాంట్లో. సో 144 సెక్షన్ ప్రకారం కోవిడ్ నిబంధనలను పాటించుకుంటే ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. ఏదైతే ఉందో రేపు ఆదివారం జరగబోయే ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి అన్ని చోట్ల కూడా
అధికారులను కూడా నియమించాము. రేపు ఒకసారి ట్రైనప్ చేసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ సంబంధించేటట్టు అన్ని చోట్ల కూడా పకడ్బందీగా అక్కడ కౌంటింగ్ సంబంధించినట్టు అన్ని కూడా హాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు చెప్పారు. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్ మహా న్యూస్ కర్నూలు.